బృందాస్ కిచెన్ నా పేరు హేమ ఈ రోజు మనం రెండు రకాల స్వీట్లు చేస్తున్నాం అండి ఏంటంటే ఒకటి క్యారెట్ హల్వా ఇంకొకటి బీట్రూట్ హల్వా క్యారెట్ హల్వాలో రెండు రకాలు అండి మళ్ళీ నేను కొంచెమే చేసి చూపిస్తాను రెండో రకం ఒక రకమేమో వితౌట్ మిల్క్ ఒకటేమో మిల్క్ మేడ్ వేసి కొంచెం మీకు చూపిస్తాను ఇది ఒక అర కేజీ క్యారెట్ అండి కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను జీడిపప్పు షుగర్ కావాలి దీనికి మనకి ఓ బాండి తీసుకొని దాంట్లో ఒక 4 స్పూన్ ఘీ వేసానండి దాంట్లోకి ఈ జీడిపప్పు వేసేస్తున్నాను బాగా ఏగాలి మీరు నాన్ స్టిక్ పెట్టుకోవచ్చు కదా అది ఇది అని అనకండి నాన్ స్టిక్ లో చేస్తే టేస్ట్ ఉండదు ఇలా బాండీ కూడా ఎందుకు కొంచెం పెద్దది పెట్టుకున్నానంటే నేను నాకు కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని జీడిపప్పు వేయిపోయింది ఇంకా క్యారెట్ వేసేసుకుందాం ఇలా బాగా కలిపెట్టేసేసుకొని మనం దీని మీద మూత పెట్టేస్తాం అన్నమాట అందరూ పాలు పోస్ చేసుకుంటారు కదా మీరు క్యారెట్ హల్వా ఇలా ట్రై చేయండి పాలు లేకుండా బాగుంటుంది ఇది కూడా పాలు పోస్తే మీకు ఒక రోజు మించి ఉండదండి పాలు లేకుండా ఇలా చేసుకుంటే మీకు రెండు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా వాటర్ తాగలకుండా మనం ఉంచుకుంటే రెండు రోజులు ఉంటుందండి బయటైనా దీన్ని మా వారు మా పిల్లలు అయితే చపాతీలో కూడా నంచుకొని తింటారండి స్వీట్ స్వీట్ చపాతీ అని ఇలా మూత పెట్టేసుకుందాము మధ్య మధ్యలో కలపెడదామండి ఇలా చూసారా మగ్గిపోతుంది ఇంత ఫుల్గా ఉంది మనం పెట్టినప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గింది ఆవిరికే ఇది మగ్గిపోద్ది అన్నమాట దీన్ని తీసి కలపెట్టుకుందాం లెస్ ఘీ నో ఫ్యాట్ అన్నమాట ఎక్కువ మళ్ళీ మూత పెట్టేసుకుందాం చూడండి మీకు చూపించడానికి కొంచెం మగ్గింది కదా ఇంకొంచెం మగ్గాలన్నమాట ఇది వేసుకుందాం మూత పెట్టేశానండి ఇది రెండు తీసేసి కలపెడదాం చూసారా ఎలా వాటర్ పడుతున్నాయో కలపెట్టేస్తున్నానండి బాగా నాకు తెలిసి మగ్గిపోయి ఉంటుంది చూద్దాం రెండు సార్లు కలబెట్టానండి ప్రతిసారి చూపించడం నాకు నచ్చక నేను చూపించలేదు మగ్గిపోయింది ఇంకా మనం దీనిలో షుగర్ వేసేయటమే ఇప్పుడు కొంచెం మనం తీసి మిల్క్ మేడ్ చేసుకుందాము ఇదిగోండి మిల్క్ మేడ్ కలుపుకుందాం అని చెప్పాను కదా దానికోసమని కొంచెం తీసాను మీకు చూపిద్దామని షుగర్ వేసేద్దామండి నేను ఈ కొలత అర కేజీ తీసుకుంటే ముప్పావు డబ్బా చక్కెర అన్నమాట నేను దీన్ని గ్రామ్స్ లో కూడా లెక్కేసి మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను ఇప్పుడు షుగర్ ఆపుతున్నాను నేను ఎందుకంటే కొంచెం తీసాం కదా ఇదిగోండి ఇంక ఇది బాగా కరిగి గట్టిపడాలి మళ్ళీ వాటర్ గా వస్తుంది ఆ తర్వాత గట్టిపడుద్ది సరే వాటర్ చక్కెర అంతా కరిగిపోయి వాటర్ వచ్చింది ఇదిగోండి అయిపో వస్తుంది ఇంకొక 5 నిమిషాలు పడుతుంది మీ అందరూ చెప్పండి నాకు బీట్రూట్ ఎవరికి ఇష్టము క్యారెట్ ఎవరికి ఇష్టం అనేది నాకైతే బీట్రూట్ హల్వా బాగా ఇష్టం క్యారెట్ హల్వా కన్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి నాకు ఇదిగోండి ఘీ అంతా బయటకు వచ్చేస్తుంది కదా అయిపోయింది ఇంకా రెడీ అయిపోయింది ఇంకా మన క్యారెట్ హల్వా చాలా ఈజీ కదండి ఇదిగోండి కొంచెం వేస్తున్నాను పెట్టి కొంచెం వేసానండి ఒక్క స్పూన్ షుగర్ వేసుకుందాము ఇలా బాగా కలిపెట్టేసుకోవాలి అయిపోయిందండి మంది మిల్క్ మేడ్ వేసుకుంది ఎప్పుడైనా పాలు లేకపోతే ఇలా మిల్క్ మేడ్ వేసుకోండి బాగుంటుంది చెప్పాను కదా మీకు బీట్రూట్ హల్వా కూడా చేసి చూపిస్తానని ఒక అర కేజీ బీట్రూట్ తీసుకొని తురుగుకున్నానండి
ఒక రెండు జీడిపప్పులు కట్ చేసి పెట్టాను ఒక బాణలి పెట్టుకొని దాంట్లో కొంచెమే ఘీ వేసానండి ఎక్కువ పట్టదు నాకైతే ఈ బీట్రూట్ హల్వా అంటే చాలా ఇష్టం అండి మనం జీడిపప్పు వేసేసుకుందాము అది వేగాక బీట్రూట్ వేసేసుకుందాము ఇది కూడా క్యారెట్ హల్వాలానేనండి ఇది మాత్రం నాకు చాలా ఇష్టం క్యారెట్ కన్నా పెద్దాం బాగా కలిపేసుకున్నామండి ఇలా మూత పెట్టేసుకుందాం సన్న మంట మీదే ఉండాలండి ఇది చూడండి ఎలా మాయిశ్చరైజర్ వచ్చిందో తీసి కలపెడదాం ఇంకా మగ్గిపోవాలి బాగా దీంట్లో కావాల్సిన పాలు పోసుకోవచ్చు కోవా వేసుకోవచ్చు అన్ని రకాలు చేసుకోవచ్చు అండి నేనైతే ఏం చేయను అలా మళ్ళీ మూత పెట్టేసుకుందాం మళ్ళీ తీసి కలుపుకుందాం అండి ఇలా 2-3 టైమ్స్ చేయాలండి అప్పుడు కానీ ఉడకదు మనం ఏమి వేయట్లేదు కదా పాలు కానీ ఏమి మనం లేట్ చేసే కొంచెం అడుగంటుతూ ఉంటుందండి పాలు పోసేవాళ్ళైతే మీకు ఇట్లా ఇన్నిసార్లు కలపెట్టుకోవటం దగ్గరే ఉండటం అనేది ఉండదు మీకు చెప్పా కదా ఈ డబ్బాతో 3/4 డబ్బా అండి కావాలంటే షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు దీన్ని మెజర్మెంట్ చెప్తా అని చెప్పా కదా 250 grams ఒక్క గ్రామ్ అటు ఇటు ఉంటుంది 250 grams షుగర్ పడుతుంది అర కేజీకి మధ్యలో నేను వీడియో తీసుకోవాలో అటు ఇటు పడినాయండి సౌండ్లు వినపడుతున్నాయి కదా ఓ చేత్తో వీడియో తీస్తున్నాను ఓ చేత్తో ఇట్లా అనేప్పుడు అది కింద పడిపోయింది అదే మీకు సౌండ్ కలబెట్టేసుకుందామా వేసుకుందాం బాగా కలబెట్టుకోండి మా పిల్లలు ఇద్దరు అదేంటి క్లాసెస్ లో ఉన్నారండి అందుకే నేనే తీసుకుంటున్నాను అందువల్ల రకరకాలుగా వస్తుంది ఈ వీడియో ప్లీజ్ నా కోసం మీరు అందరు అడ్జస్ట్ అవ్వండి ఇప్పుడే వచ్చింది మా అమ్మాయి వీడియో తీయడానికి నాకు చూసారా చక్కెర కరిగి మనకి ఎలా పక్కకు వస్తున్నాయో వాటర్ లాగా పాకంలాగా రావాలండి మూత పెట్టవాకండి ఇదిగోండి వాటర్ అంతా చాలా వరకు ఇంకిపోయినాయి ఇంకా ఉంది వాటర్ ఆ కొంచెం వాటర్ కూడా అయిపోవాలి మనకి అయిపోతేనే బాగుంటుంది ఇదిగోండి అయిపోయింది చూసారా వాటర్ అనేది ఏమీ లేదు ఇంకా మనం దీన్ని ఆపేసుకున్నామండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఆపేసుకొని మనం క్యారెట్ హల్వా బీట్రూట్ హల్వా చేసుకున్నాం కదా అవి స్వీట్లు కదా దాంతో పాటు మనం పాపడి మసాలా పాపడి కూడా చేసుకుందాము ఆనియన్స్ ఇలా ఫైన్ గా కట్ చేసి పెట్టుకోవాలి టమోటా కొంచెం కొత్తిమీర నిమ్మకాయ ఉప్పు కారం గరం మసాలా ఫైన్ గా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి రెండే అండి ఎక్కువ వద్దు మళ్ళీ కారం ముడతాయి ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాం దాంట్లో ఆనియన్ కొంచెం టమోటా కొత్తిమీర కొంచెం సాల్ట్
కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసి నిమ్మకాయ పిండుకుందాం అండి దాంట్లో కలుపుకుంటూ మనం పక్కన బాండిలో ఆయిల్ పెట్టేసుకుందాం మీ అందరికి తెలుసు కదా ఈ పాపడ్స్ ఎగ్జిబిషన్ లో అమ్ముతారు ఆ పాపడ్స్ అన్ని వీటిని మొత్తం వేయించాలంటే మన బాండి చాలు దీన్ని కట్ చేసి వేయించుకుందాం ఆయిల్ వేడెక్కింది మనం వేసేసుకుందాం నేను ఒక పావే వేస్తున్నానండి ఎందుకంటే మనకి బాండి చాలు కదా इला रेडी अदा दी तो पापड़ तिंते सूपर ऐसी इला ते वाले स्पून पेको पापड़ को कटेकोनी अभी स्पून तो ती लेते इंको रक इला स्प्रेड इदैते नाकु चाला इष्टं इट्ला स्प्रेड चेसुकोनि तिंटां मा पिल्ललु गानी मा इंट्लो अंदरू कूडा मा वारु अंदरू इलाने इष्टपडतारु कप्पुलो पेट्टिन दानिकन्ना इला स्प्रेड चेसि पिल्ललकु इस्ते सूपर गा इष्टंगा तिंटारु इला ट्रई चेसि चूडंडि ए पापडैना इला चेसुकोवच्चु इदे कादु for watching meek na videos nachinatlayite please like share and subscribe to my channel comment in the below section bye bye